ఆదివారం హైదరాబాద్ నగరంలోని కోకపేటలో పెరుకక్కుల ఆత్మగౌరవ భవన పూజ కార్యక్రమం చేయడానికి రాష్ట పెరుక సంఘం నిర్ణయించగా మంగళవారం జగిత్యాల జిల్లాలో జిల్లా పెరుక సంఘ ఆధ్వర్యంలో పోస్టర్ను విడుదల చేశారు. సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పెరుక పెద్దలు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, కో చైర్మన్ గాండ్ల రాములు, పెరుక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భుసాని శ్రీనివాస్, సెమినార్ అధ్యక్షులు గాండ్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బసవ వెంకన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి మార్తా వేణు, పెరుక సంఘం జగిత్యాల అధ్యక్షులు ఉప్పని బాలముకుందం, ప్రధాన కార్యదర్శి అంగతి భరమార్, ఎస్ఆర్ఎస్పీ మాజీ చైర్మన్ బొడ్డు లక్ష్మణ్, గౌరవాధ్యక్షులు అంకటి గంగాధర్, ఏఎంసీ వెలగటూరు చైర్మన్ వెంకటేష్, సంఘ సలహాదారు అంకతి లింగారెడ్డి, బుచ్చన్న మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సమయాన్ని కూడా వెచ్చించి మన సంఘ సభ్యులందరికీ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ మన గౌరవాధ్యక్షులు గంగాధర్ చెప్పినట్టు హైదరాబాద్, మంచిర్యాల, కోదాడ, గోదావరి, హుజూర్ నగర్ నాలుగు సీట్ల డైరెక్ట్ ఎమ్మెల్యే ఓట్లకు గెలవడానికి స్ట్రెంత్ ఉన్న కులం మన నాలుగు సీట్లలో ఉంటే ఉన్న సీటును తీసేసిన ఇవాళ ఉన్న సిట్టింగ్ మన ముఖ్యమంత్రి గారు అంటే ఆయన ఉద్దేశం ఉన్నాం ఎట్లా ఉన్నాం అని చెప్పేసి మనోళ్ళు మనకే తెలియకుండా పరిస్థితి ఉన్నది. కాకపోతే ఇదంతా కూడా ఒక వేదిక రంగా ఇప్పుడు ఏదైతే వేదిక నుంచి మనం మాట్లాడుతున్నాము అదే విధంగా మనము ప్రతి గ్రామ బాడీలు అయితే ఏదైతుందో గ్రామ బాడీల నుంచి సేకరణ సంఘ సభ్యులు ఏ ఊర్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, సభ్యత్వం ఎంత ఉన్నది, దానికి ఎంతమంది ఉన్నామని చెప్పేసి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన బాధ్యత మన జిల్లా సభ్యుల మీద ఉన్నది. ఆ బాధ్యత ఇప్పటి నుంచి అయినా కనీసం బాధ్యత తీసుకొని ప్రతి ఊరు నుండి సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారో రికార్డు కూడా గ్రామ శాఖ అధ్యక్షుల వారికి మనం ఫోన్ ద్వారా ఎట్లా చేసి తెలుసుకుంటామో, ఆ మీడియా ద్వారా మరి వాట్సాప్ గ్రూప్లో చేసుకుంటామో చేసుకొని ఆ సంఘ ఏదైతే గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారో కమిటీ సభ్యులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని నివేదిక అందజేసినట్టయితే వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు అనే దాన్ని కూడా మనం ఆలోచించాల్సింది ఉంది. ఓన్లీ ఎలక్షన్ ముందు రెండు మూడు నెలల ముందు కానీ ప్రొసీడింగ్ ఇచ్చుడు ప్రజలు ఇచ్చుడు అది చేస్తున్నారు. మరి మీద కోకాపేట భవన నిర్మాణానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. దీనికి జిల్లా జగిత్యాల జిల్లా కుల సంఘీయులందరూ వచ్చి మద్దతు తెలపడం 27 తారీఖు పొద్దున్నే 6 గంటలకు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం. సభ దిగ్విజయం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు, అందరూ వస్తారని ఆశిస్తున్నారు. జై పెరిక, జై పెరిక. తెలంగాణ రాష్ట్ర పెరుక కులం సందర్భం ఇక్కడికి జగిత్యాల రావడం జరిగింది. మేమంతా కోకపేటలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవడానికి భూపూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 27 ఆదివారం ఆగస్టు రోజున హైదరాబాద్ కోకాపేటలో ఆ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ఈనాడు సమాజంలో చూస్తే ఆర్థికంగా రాజకీయంగా సమానత్వం ఈ ప్రభుత్వాలు కల్పించడం లేదు. వెనుకబడిన కులాలోని మా పెరుక కులాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్న ఏకైక సీటును కూడా ముఖ్యమంత్రి లాక్కోవడం జరిగింది. మరి ఇటువంటి పద్ధతిలో మేమంతా ఒక యూనిటీగా గంప గోవర్ధన్ గారిని తొలగించడం, వాడు ఆయనే పోటీ చేస్తానని చెప్పడం జరుగుతుంది. దీనికి మాకు కనీసం మూడు స్థానాలు పెరుక కులస్తులకు జిల్లాలో మరి సీట్లు కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఇవ్వని వెడల మరి బీఆర్ఎస్ కానీ ఏదన్నా కానీ మాకు సీట్లు ఇచ్చిన వారికే మేము సపోర్ట్గా రాష్ట్రంలో నిలబడి మేము 20 సీట్లలో ఓడగొట్టి మేమంతా ఐకమత్యంతో పోరాటం చేసి చట్టసభల్లో వెనుకబడిన కులాలకు సభ్యత్వం ఇప్పించుకోవడానికి న్యాయ పోరాటం చేసడానికి ముందుంటాము. అన్ని కులాలను కలుపుకొని కూడా మేము ముందంజ వేస్తూ మా కులాన్ని ముందుకు తీసుకెళ్తామని సభముఖంగా తెలియజేస్తూ
సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ విజయవంతం చేసి అక్కడనే మన నిర్ణయాన్ని తీసుకొని అందరూ ఆడ ఒక 5-6 వేల మంది సభికులు రావడం జరుగుతుంది. మన కులస్తుల ముందే చక్కటి నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏ విధంగా పోరాటం చేస్తామో ఆనాడు ప్రకటించడం జరుగుతుందని సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై పరికా.